రేపటి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం, గవర్నర్తో పాటు ఎమ్మెల్యేలు కూర్చొనున్నారు. రెండో వేదికపై ఏఐసీసీ అగ్రనేతలు, వీఐపీలు కూర్చొనున్నారు. మొత్తం 23,000 మందికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. వర్షం వస్తే ఇబ్బంది కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. రేపటి ప్రమాణ స్వీకారం దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. 300 మంది అమరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. హామీ ఇచ్చినట్లుగా అమరుల కుటుంబాలకు పెన్షన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 250 గజాల స్థలం ఇవ్వనుంది. ప్రమాణ స్వీకారం తర్వాత హామీని నెరవేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎల్బీ స్టేడియం దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు శ్రీనివాస్? సౌజన్య, నేను ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఉన్నా. రేపు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. మనకు ఈ పెద్ద స్టేజ్ కనపడుతుంది కదా, దీన్నే 3 విభాగాలుగా చేస్తారు. ఒకటి ఏ, బి, సిగా చేసి దీంట్లో మొత్తం విఐపీలు, వివిఐపీలు వీళ్ళందరూ కూడా ఈ స్టేజ్లో ఉంటారు. అందులో ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి, అట్లనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఒకవేళ ప్రియాంక గాంధీ వస్తే ప్రియాంక గాంధీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తారు. వాళ్ళు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి, కర్ణాటక డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా రాబోతున్నారు రేపు. సో వాళ్ళకు సంబంధించినటువంటి స్టేజ్ ఇది. ఈ స్టేజ్ నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఇవి ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున డెకరేషన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో 3, ఇందాక మనం చెప్పినట్టుగా ఏబిసిడి, ఏబిసి ఈ 3 ప్రాంగణాలు, ఒకటే ప్రాంగణంలో 3 విభాగాలుగా ఏర్పాట్లు ఉంటాయని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు. సో ఏర్పాట్లనంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా, జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత సమాచార శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, జిఏడి, తర్వాత సిఎస్పిఎస్కి సంబంధించిన వాళ్ళు, ప్రోటోకాల్ వీళ్ళంతా కూడా చూస్తున్నారు. ఇక మనకు కనపడుతున్నటువంటి ఏమో ఈ చైర్లన్నీ కూడా విఐపీల కోసం అనమాట. విఐపీలు వస్తారు కదా ఈ దీన్ని చూసేందుకు, వాళ్ళందరి కోసం ఈ చైర్లు, ఈ సోఫాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దీంతోపాటు ఇంకొక విషయం చెప్పుకోవాలి, అమరవీరుల కోసం ఒక్కొక్క ప్రత్యేకంగా ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనకు అక్కడ అవన్నీ కూడా కొడుతున్నారు, బారిగేట్లు లాగా మనకు కనపడుతున్నాయి కదా, అవి గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఉద్యమకారులను, అట్లనే మేధావులను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావులు, ఉద్యమకారులు వీళ్ళందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేస్తున్నారు. దీంతోపాటు మొత్తం 23,000 మంది ఈ ఎల్బీ స్టేడియంలో పట్టేటట్టుగా వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. మరోవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఒక బహిరంగ లేఖ రాశారు, అందరూ ఆహ్వానితులే, మీరు అందరూ నా ప్రమాణ స్వీకారానికి రండి అని చెప్పి కోరారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలను, అట్లనే మరోవైపు మిత్రపక్షమైనటువంటి పార్టీలను, తర్వాత మిగతా అందరినీ కూడా, ఆ ఉద్యమకారులు, ఇందాక మనం చెప్పినట్టుగా ఉద్యమకారులు, తర్వాత మేధావులు వీళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పోలీస్ యంత్రాంగం అంతా కూడా భద్రతను పర్యవేక్షిస్తుంది ఒకవైపు. ఇక మరొక విషయం ఏంటంటే 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఉంటుంది. ఆ స్పీచ్లో ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తి ఉంది. గత బులెటిన్లో కూడా ఈ విషయం చెప్పుకున్నాం. సో ఎట్లాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి ఉంది. ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాన్ని ప్రస్తావిస్తారనేది. ఇంకొక వైపు 6 గ్యారంటీలకు సంబంధించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 6 గ్యారంటీలు చాలా ఇంపార్టెంట్. సో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా సంతకం పెట్టబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. సో దానికి సంబంధించి ఇప్పటికే గాంధీభవన్ కానీ లేదంటే అధికారులంతా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇది మహాలక్ష్మికి సంబంధించినటువంటి గ్యారంటీ, అట్లనే రైతు భరోసా, తర్వాత గృహజ్యోతి, దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, యువ వికాసం, చేయూత, యువ వికాసంలో ఒక రజని అనేటువంటి ఒక దివ్యాంగురాలు కూడా
ఉద్యోగం ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే ఆమెకు పిలుపు అందింది. అక్టోబర్ 17 రేవంత్ రెడ్డిని ఆమె కలిసిందనమాట. కలిసి నాకు ఉద్యోగం ఇవ్వాలి, నేను దివ్యాంగురాలని చెప్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుందమ్మా, నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తామని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పినట్టుగా ఆ రోజు అక్టోబర్ 17 చెప్పిండు. చెప్పినట్టుగానే వాళ్లకు ఫోన్ వెళ్ళింది ఆ అమ్మాయికి. సో ఆమె కూడా రేపు ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కేడర్ అంతా కూడా వాళ్ళని కూడా ఆహ్వానించారు. మొత్తం డీసీసీ అధ్యక్షులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కమిటీనంతా కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. సో వాళ్ళందరూ కూడా వస్తారు. దీంతోపాటు సామాన్యులు కూడా రావచ్చు. ఇక్కడ మొత్తం 23,000 మంది వరకు అయితే స్పేస్ ఉంది. సో సామాన్యులు అంతా కూడా రావచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా ఒక లేఖ రాశారు. ఇక రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల్ని కలిశారు. అందులో మల్లికార్జున ఖర్గేని కలిశారు, తర్వాత సోనియా గాంధీని కలిశారు, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కలిశారు, తర్వాత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కూడా కలిశారు. సో వీళ్ళందరినీ కలిసి ప్రమాణ స్వీకారానికి, నా ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పి ఆహ్వానించారు. వాళ్ళంతా కూడా రేపు రాబోతున్నారు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. డైరెక్ట్గా ఆయన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్కి దగ్గరికి వెళ్తారు. హోటల్కి వెళ్ళి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి అది రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో హైదరాబాద్ రాబోతున్నారు. సో రేపు ఉదయం అంతా ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఉంటుంది అన్నమాట. సో ఏర్పాట్లలో మొత్తం అధికార యంత్రాంగం అయితే నిమగ్నమైంది. మధ్యాహ్నం సిఎస్ శాంత్ కుమార్ వచ్చారు, తర్వాత అధికారులందరూ కూడా వచ్చారు, పోలీస్ అధికారులు కూడా వచ్చి ఏర్పాట్లను మొత్తం కూడా చూసి వాళ్ళు కొంత అడ్వైజ్ చేశారు ఎట్లా ఉండాలి ఏర్పాట్లు ఏంటనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సూచన ప్రకారం ముఖ్యంగా గ్యాలరీలకు సంబంధించి, అంటే ఉద్యమకారులకు కావచ్చు, అట్లనే అమరవీరులకు సంబంధించి వీళ్ళని కూడా పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే, ఇక రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, ఇంద్రమ్మ రాజ్యంలో మీరంతా తెలంగాణ అమరవీరులకు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తామనేటువంటి విషయాలు చెప్పొచ్చు. ఇవన్నీ కూడా 6 గ్యారంటీలతో పాటు మెయిన్గా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేటువంటి విషయాల మీద పబ్లిక్లో చాలామందికి ఆసక్తి ఉంది. అది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా ముఖ్యంగా ఏపీ కావచ్చు, తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్, మిగతా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు లేదంటే దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆసక్తితో చూస్తున్నారు. ఎందుకు అనంటే 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు, ఎందుకంటే చాలా హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో ఈ హామీలన్నీ అమలు చేయడానికి రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు కేసీఆర్ పాలన నుంచి కూడా ఆయన గుర్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అన్ని అంశాలను ఆయన ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది స్పీచ్లో. కాబట్టి కొంత ఆసక్తి నెలకొన్నది. రేవంత్ రెడ్డి స్పీచ్ ఎట్లా ఉంటుంది అనేదే కొంత ఆసక్తి ఉంది. సో కాబట్టి ఆయన స్పీచ్ కోసం పబ్లిక్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక మరోవైపు సోనియా గాంధీ కూడా వస్తున్నారు, రాహుల్ గాంధీ వస్తున్నారు, ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు, తర్వాత దీంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అగ్రనేతలు వస్తున్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే కూడా ఏ అంశాల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందనేది కూడా ఉంటుంది పబ్లిక్లో. సో మొత్తానికి రాష్ట్ర జనమంతా కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది నిన్న మొన్న వెయిట్ చేశారు. మొత్తానికి నిన్న సాయంత్రం కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన జనరల్ సెక్రటరీ ప్రకటించిన తర్వాత మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. సో ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగబోతుంది, ఎట్లా ఉంటుంది అనేది చాలామంది ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఒకవైపు ప్రమాణ స్వీకారం, మరోవైపు ఏమో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ఇందాక మనం చెప్పినాం కదా 6 గ్యారంటీలకు సంబంధించి, ఆ 6 గ్యారంటీలకు సంబంధించి సంతకం పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. చాలామంది అటు యువ వికాసం ఉంటే వాళ్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది, ఉద్యోగాల ప్రకటన సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నట్టుగా మేనిఫెస్టోలో చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. సో ఇంకొక వైపు ఏమో ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఎట్లా ప్రభుత్వాన్ని నడుపుతారనేది కొంత అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే హామీలు చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పుకోవాలి, సో గత కొన్ని రోజుల నుంచి అంటే 3వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్లో పెద్ద ఎత్తున జోష్ నెలకొన్నది. గత 10 ఏళ్ళైతే అంది అధికారంకు దూరంగా ఉండి 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రాంగణంలో ఇదే స్టేడియంలో ఆయన ఉచిత విద్యుత్కు సంతకం చేశారు రాజశేఖర రెడ్డి 2004లో. అప్పుడు కూడా పెద్ద ఎత్తున అంటే ఇచ్చినటువంటి హామీ అమలైందనేటువంటిది ప్రజల్లో రైతుల్లో ఉండే. సో అప్పుడు 2004 తర్వాత 2009 రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ పాలన పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు కాబట్టి కేడర్లో ఒక జోష్ ఉందన్నమాట, ఇన్ని రోజులు అధికారంకు దూరంగా ఉన్నామనేది. దీంతోపాటు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి, ఎవరు మంత్రి కాబోతున్నారు, ముఖ్యంగా తమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు మంత్రి కాబోతున్నారు అనేది కూడా ఆయా కార్యకర్తల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఎమ్మెల్యే మంత్రి అవుతున్నారా అనేది, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతుంది పలానా నాయకుడికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది. సో ఏం జరుగుతుంది అనేది రేపు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు, అట్లనే డిప్యూటీ సీఎంగా మరొక నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలిసింది. దీంతోపాటు ఒక 5 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 111 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గం ఉంటుంది. ఒకరేమో ముఖ్యమంత్రి పోతే మిగతా 17 మంత్రులు ఉంటారనమాట. ఆ మంత్రులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఇట్లా సామాజిక వర్గాల వారిగా మంత్రులు చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ మీద మనం చూసినాం చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2014లో అసలు మహిళా మంత్రి ఆ క్యాబినెట్లో లేరు, ఆ తర్వాత కొంత సామాజిక వర్గాలు క్యాబినెట్లో లేరని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది, ప్రజా సంఘాలు కానీ తర్వాత ఆయా కుల సంఘాలు కానీ. కాబట్టి ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవులు కట్టబెట్టాల్సిందే. కాబట్టి ఎవరికి ఏ మంత్రి పదవి రాబోతుంది అనేది ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల్లో కేడర్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత ఆసక్తి నెలకొన్నది. మరి చూడాలి రేపు ఎవరు 5 మంత్రి పదవులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఆసక్తి ఉంది. ఇంకా తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనవాయితీగా అయితే గతంలో చాలాసార్లు డైరెక్ట్గా ముఖ్యమంత్రులు ఎవరైనా సెక్రటేరియట్కి వెళ్తారు, సెక్రటేరియట్లో బాధ్యతలు తీసుకున్నట్టుగా అక్కడ కూడా సంతకం చేయాల్సి వస్తుంది. సిఎస్ కావచ్చు, తర్వాత మిగతా అధికారులు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఉద్యోగులతోటి సెక్రటేరియట్ ఉద్యోగులతో కూడా ఒక సమావేశం ఉంటుంది. ఉద్యోగులు ఏం చేస్తారంటే శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రికి, సో వాళ్ళ యొక్క ఉద్యోగ సంఘాలు సెక్రటేరియట్ సంఘాలు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాయి. వాస్తవానికి ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అది రేపా ఎల్లుండా వాళ్ళ వీలును చూసుకుని సమావేశం ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్గా ఇక సెక్రటేరియట్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు కావాలంటే సెక్రటేరియట్ ఉద్యోగులు చాలా కీలకం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలన్నా అట్లనే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, అధికార యంత్రాంగం, ఐఏఎస్లు ఐపీఎస్లు, తర్వాత ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి ఉద్యోగ ఐఏఎస్ వరకు కూడా చాలా కీలకంగా పోషించాలి కాబట్టి. సో ఉద్యోగులతోటి సత్సంబంధాలు కొనసాగించాలంటే ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సెక్రటేరియట్ ఉద్యోగులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి మొత్తం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం మీదనే చర్చ జరుగుతుంది, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్న ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాల మీదనే చర్చించుకుంటున్నారు. సో కాబట్టి ప్రజల్లో ఒక ఆసక్తి ఉంది, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలు ఎప్పుడవుతుంది అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంకొకవైపు రేవంత్ రెడ్డి వాటి మీదనే సంతకం పెట్టబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా దీనికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి స్పీచ్, ప్రమాణ స్వీకారం, ఎవరు మంత్రులు కాబోతున్నారు అనేది దీని మీద ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది, ఆసక్తి ఉంది. రేపు కూడా పెద్ద ఎత్తున లైవ్ కవరేజ్ పెట్టారు, 12 కెమెరాలు తోటి లైవ్ కవరేజ్ ఇవ్వబోతున్నారు, డ్రోన్లతో కూడా పెద్ద ఎత్తున కవరేజ్ ఇవ్వబోతున్నారు. ఇది ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.